హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక రోజు ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం. రండి, దేవునితో మన దినచర్యను ప్రారంభించి దినమంతా బ్రతుకంతా ఆయన దగ్గర అన్ని విషయాలలో మనం యోగ్యులుగా బ్రతుకుటకు, ఆయన ముందు సాక్షులుగా ఉండుటకు ఆయన కృప కొరకు వేడుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వదనాలయ్యా. ఈ భయంకరమైన లోకంలో, ఈ అంత్య దినములలో మేము శుద్ధులమై పరిశుద్ధులమై నీకు ఇష్టులమై బ్రతుకుటకు నీ కృప దయచేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. అంత్యదినాలు అంటే ఒక సంవత్సరానికి చివరి రోజులు, ఒక నెలకు చివరి రోజులు, ఒక వారానికి చివరి రోజులు, ఒకరి జీవితానికి చివరి రోజులు అనడమే కాదండి, లోకానికే ఒక అంతముంది. జగత్పునాది వేయబడక మునుపే దేవుడు ప్రణాళికల ప్రకారంగా ఈ లోకం సాగుతుంది. ఆయన కృపలో, ఆయన యొక్క ఉద్దేశంలో ఉన్న మనం ఈరోజు జీవిస్తున్నాం. ఈ లోకానికి తీర్పు తీర్చడానికి ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4:7 చదువుతున్నాం, వినండి. అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండు. అన్నిటికీ అంతం వచ్చేసింది, ఇంకైపోయింది. చాలాసార్లు అంటుంటాం, నా పని అయిపోయింది. మన వృద్ధాప్యం రాగానే మనం అంటుంటాం, ఇంకైపోయింది, ఇంకెందుకు నేను బతికేది. ఎందుకు నువ్వు బతికేదంటే, ఇంకా నీవు సిద్ధపడలేదేమో, ఇంకా చేయవలసినవి ఉన్నవేమో. మనం బలహీనులుగా ఉన్నప్పుడు తత్తరపాటుతో ఉంటామండి. మనం ముగింపులోకి వచ్చేటప్పటికీ, ఒక పని ముగింపులోకి వచ్చేటప్పటికీ ఆయాసపడుతుంటాం. చూసారా, పరుగు పందెం పరిగెత్తేవాడు ఉత్సాహంగా మొదలు పెడతాడు, కానీ చివరికి చేరేటప్పటికీ తట్టుకోలేనంత ఊపిరాడనంత ఆయాసపడుతుంటాడు కదా. మరి ఆ సమయంలో వదిలిపెట్టేశామంటే ఓడిపోతాం. అందుకని ఇంతవరకు నీ భక్తిని కాపాడుకున్నావు, ఇంతవరకు నీ విశ్వాసాన్ని కాపాడుకున్నావు, ఇప్పుడు అంతంలో ఉన్నావు. మరింత ప్రయాస, శోధన, పోరాటాలు మన ముందున్నాయి, కానీ మరణం వరకు నమ్మకం ఉండ. నీకు లోకంలో శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకం ఉండమో నేను నీకు జీవ కిరీటం ఇచ్చిదనని స్మరణ సంఘంతో ప్రభు చెప్పాడు కదా. అన్నిటికీ అంతం సమీపించింది కాబట్టి మీరు స్వస్థ బుద్ధి గలవారై, స్థిరమైన బుద్ధి గలవారై. స్వస్థ బుద్ధి అంటే స్థిరమైన బుద్ధి గలవారై. ఎక్కడ వెనక పడకుండా, తత్తరపాటు పడకుండా, కన్ఫ్యూజ్ అవ్వకుండా, బలహీనమైపోకుండా, రెండు తలంపుల మధ్య తడబడకుండా, స్థిరమైన మనసుతో, స్థిరమైన బుద్ధితో మెలకువగా ఉండి ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. ప్రార్థన. అందరూ ప్రార్థన చేస్తారండి ప్రపంచంలో, కానీ ప్రార్థన అంటే ఏంటి? దేవుని దగ్గరికి వెళ్ళి కావాలి, ఇది కావాలి, అది కావాలని అడగటమే అనుకుంటున్నారు. కానీ ప్రార్థన అనేది మనకి ఊపిరి లాంటిదని, ప్రార్థన అనేది మనకు పరిశుద్ధునితో సహవాసము చేయటమని, ఆధ్యాత్మిక బలమును చేకూర్చటమని. ఎలాగో ఒక వ్యక్తి ఒక పోరాటానికి సిద్ధపడతాడో, అలాగూ ప్రార్థనలో సిద్ధపడినప్పుడు మనం పోరాటంలో జయిస్తామని ఎంతమంది గుర్తిస్తున్నారు? క్రమం తప్పకుండా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారా? ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం కనీసం 3 రోజుకి ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించండి. వ్యక్తిగతంగా ప్రార్థించండి, కుటుంబ ప్రార్థన చేసుకోండి. ప్రార్థించేవాడిని సాతాను ముట్టలేడు. ప్రార్థించేవాడు ఎప్పటికప్పుడు నిర్మలుడు అవుతాడు కనుక దేవుని ముందు నిలబడగలుగుతాడు, శోధన జయించగలుగుతాడు. శోధనలో ప్రవేశించకుండా మెలకువగొండి ప్రార్థన చేయడని శిష్యులతో చెప్పిన వారు కునికి నిద్రించారు కాబట్టి శోధన సమయంలో వారు ప్రభువును వదిలి పారిపోయారు, చెదిరిపోయారు. ప్రభు రాకడ సమయంలో మనం చెదిరిపోకుండా ఉండాలంటే, ఈ అంత్య దినాలలో పోరాటాల మధ్యలో మనం సాక్షులుగా నిలబడాలంటే, మన జీవితానికి అవసరమైంది ప్రార్థన.
ప్రార్థన మెలకువగా ఉండి ప్రార్థన చేయడు. 8వ వచనం కూడా చదువుతున్నాం, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండడు. అంత్య దినాలలో అనేకుల ప్రేమ చల్లారిపోతుందని బైబిల్లో రాయబడింది. ప్రేమ లేని వారిగా ఈ అంత్య దినాలలో బ్రతకడం మనం ఇప్పటికే చూస్తున్నాం. ఏంటండి ప్రేమ అనే పదం ఎక్కువ వినపడుతుంది, ప్రేమను గురించిన మూవీస్ ఎన్నో రిలీజ్ అవుతున్నాయి, పుస్తకాలు ఎన్నో రిలీజ్ అవుతున్నాయి. ప్రేమికులు అంటూ ఎంతో ఆర్భాటాలు అట్టహాసాలు చేసే వాళ్ళు ఎందరో ఉన్నారు. ప్రేమనగానే అబ్బాయిల అమ్మాయిల మధ్య ఉండే శరీర సంబంధమైన ప్రేమ గుర్తొస్తుంది, కానీ దైవ ప్రేమ ఎంత పవిత్రమైనదో, ఎంత నిస్వార్థమైనదో, ఎంత క్షమించేదో, సహించేదో, ఓర్చుకునేదో మనలో అనేకులకు అసలు అర్థమే కావటం లేదు. బైబిల్ చెప్పే ప్రేమ క్రీస్తు ప్రేమ అంటే అగాపే ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. ప్రేమ అనేక పాపములు కప్పును గనుక ప్రేమత కింద మనం ఏ పాపమైనా కప్పేస్తాం. కప్పటం అంటే క్షమించబడుతుంది. ఒక తల్లి చూడండి, తన బిడ్డ గురించి చెడ్డ చెప్పుకోవటం మీరు ఎక్కడ విన్నారా? తల్లి తన బిడ్డలో ఉన్నటువంటి బలహీనతలను గుర్తించినప్పుడు బిడ్డను గద్దిస్తుందేమో దిద్దుతుందేమో కానీ ఊరంతా పోయి చెప్పదు కదా. మన ఆంధ్రాలో ఒక సామెత ఉంది, ఏం చెప్పుకోనమ్మా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడద్ది, నా బిడ్డల గురించి చెప్పుకుంటే నేనే నవ్వుల పాలవుతా అని దాచుకుంటాం చూడండి. అలాగే మన ప్రభువు మనందరినీ ప్రేమించాడు కనుక మన దోషాలను ఎంచక క్షమిస్తున్నాడు. ఎంత పాపినైనా ఆయన క్షమిస్తున్నాడు. ఆయన అపారమైన ప్రేమ వల్లనే ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం. మనం చేసే ప్రతి చిన్న తప్పుకి మనల్ని శిక్షించడం మొదలు పెడితే ఈ పాటికి మనం నామరూపాలు లేకుండా ఏమైపోయి ఉండము. ప్రేమ నిక్కుటమైన ప్రేమ అనేక పాపములను కప్పుతుంది. ఎంతటి పాపినైనా యేసయ్య ప్రేమతో పలకరించగలిగాడు, అందుకే ఎంతటి వ్యక్తినైనా ఆయన చేరదీయగలిగాడు. అందుకే అంటే వారి తప్పును సమర్థించాడని కాదండి, గమనించండి, ప్రేమిస్తున్నామంటే ఇంకొకరి తప్పును, ఇంకొకరి పొరపాటును, ఇంకొకరితో వారి తప్పుడు మార్గంలో ఏకీభవించడం అనుకునేరు. ఇదే ఈరోజు చాలామంది చేశారు. వాళ్ళతో సహవాసం చేస్తున్నామంటే ప్రేమ చూపించమన్నారు కదండి, వాళ్ళని ఏమన్నా అంటే బాధపడతారని నేను వాళ్ళతో పాటు ఏకీభవించేశాను అని చెప్తుండే వారిని అనేక మందిని చూస్తున్నాం. కానీ క్రీస్తు ప్రేమ, ప్రేమ అన్నిటినీ దుర్నీతి అందు సంతోషించక సత్యమునందు సంతోషిస్తుందండి. క్రైస్తవుల జీవితాల్లో కనబడవలసింది ప్రేమ అండి. యేసు ప్రభు ఈ లోకాన్ని నుంచి విడిచిపెట్టి శివలోకి వెళ్ళకముందు ఆయన శిష్యులతో చెప్పాడు, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం ద్వారా మీరు నా శిష్యులని లోకం తెలుసుకుంటుంది. ఈరోజున క్రైస్తవులు అనబడే వారి మధ్య ప్రేమేది? అసలు ప్రేమ బంధం అనేది, వివాహ బంధంలో ప్రేమ ఉండాలి. భార్యాభర్తల మధ్య ఎంత ప్రేమహీనత చూస్తున్నాం. తల్లి ప్రేమ కూడా ఈ రోజున అడుగంటిపోవటం చూస్తున్నామండి. తల్లులు కూడా గర్భస్రావాలు చేయించుకొని ఎంతోమంది గర్భంలో ఉన్న శిశువులను చంపుకునే తల్లులు ఉన్నారన్నప్పుడు ఎంత భయంకరమైన సంఘటన. ఈరోజున ప్రేమ అరుదైపోయింది, ప్రేమ చల్లారిపోయింది. దేవుడిని ప్రేమించేవారు లేరు, దేవుని కొరకు త్యాగం చేసేవారు లేరు. ప్రతిరోజు వాక్యం వింటున్న మీరు మీ ఆధ్యాత్మిక జీవితంలో క్రీస్తును ప్రేమించేవారిగా ఉన్నారా? ఒకటండి, మనం ఎవరిని ప్రేమిస్తామో వారికి మన సర్వస్వం అర్పిస్తాం. ఎవరిని ప్రేమిస్తున్నామో వారి కొరకు సహిస్తాం. ఎవరన్నా మనం ప్రేమించామంటే వారి నష్టాన్ని మనం భరిస్తాం. అది ప్రేమకు సూచన. ప్రార్థించేవారే ప్రేమించగలుగుతారు. ప్రార్థనకు ప్రేమకు చాలా దగ్గర సంబంధం ఉందండి. ఎందుకంటే పరలోకపు ప్రేమతో మన హృదయాలు నింపబడతాయి ప్రార్థనలో మనం కనిపెట్టినప్పుడు. ఆ ప్రేమను లోకానికి వెల్లడి చేయగలుగుతాం క్రీస్తు మనల్ని దర్శించినప్పుడు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయత్నించండి. కలవారై ఉండు ప్రయత్నించండి కాదు.
ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు నిక్కుటమైన ప్రేమ కలిగి ఉండండి. ఒక దైవజనుడు అన్నాడు, నేను సంఘాన్ని క్రమశిక్షణలో పెంచుదాం అనుకున్నాను, డిసిప్లైన్ మెయింటైన్ చేద్దాం అనుకున్నాను. నేను అది మెయింటైన్ చేసినా చెప్పు మా సంఘంలో డిసిప్లైన్ మాత్రమే ఉండింది, కానీ నేను దేవుడు నాకు బయలుపరిచాడు ప్రేమతో పరిచర్య చేయమని. ఎప్పుడైతే ప్రేమకు ప్రథమ స్థానం ఇచ్చానో, ప్రేమతో పరిచర్య చేయటం మొదలుపెట్టాను, ప్రేమనే కట్టడ తప్ప వేరే కట్టడ లేనటువంటి, విధి లేనటువంటి రీతిగా ప్రేమను కనుపరిచాను, అప్పుడు మా సంఘంలో ప్రేమ ఉంది, డిసిప్లైన్ ఉంది. ప్రేమ ఒక వ్యక్తిని క్రమపరుస్తుందండి. ప్రేమ పాపము చేయకుండా మనల్ని కాపాడుతుంది. పాపిని క్షమించగలగటమే కాదు, పాపమును చేయకుండా మనకి ధైర్యాన్ని ఇస్తుంది, లేక అసహ్యతనిస్తుంది పాపం మీద. అందుకే ఈరోజు క్రైస్తవులకి ప్రేమ కావాలి. ఒక వ్యక్తిని చూసినట్టే విమర్శించేవాడు ప్రేమ కలిగిన వాడు కాదండి. ఒక వ్యక్తిని చిన్న చూపు చూసేవాడిలో నిజమైన క్రీస్తు ప్రేమ లేదు. ఒక వ్యక్తిని వెలివేసేవాడు ప్రేమ కలిగిన వాడు కాడు. ప్రేమ డబ్బముగా ప్రవర్తించదు. ఎప్పుడు నిన్ను గురించే నీవు చెప్పుకుంటున్నావంటే, నీ గొప్పతనమే నీవు ఆలోచించుకుంటున్నావంటే, నీ స్వార్థాన్ని కొరకే నీవు ప్రయాసపడుతున్నావంటే, నీవు నిజమైన క్రీస్తు ప్రేమను కలిగిన వాడివి కాదు. ఈ లోకంలో మనం క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించాలంటే మనలో ప్రేమ ఉండాలి. ఆనాడు మిషనరీలు, ఈనాటికి అనేకులు పేదలను కనికరిస్తూ, పేదలకు ఆశ్రమాలు స్థాపిస్తూ, వారి ఆకలి తీరుస్తూ, వారిని ఆదరిస్తూ, వారిని సంరక్షిస్తున్నారంటే, సొంత తల్లిని కూడా చూడలేని పరిస్థితుల్లో ఉన్న ఈ దినాలలో తల్లులను తీసుకెళ్లి వృద్ధుల ఆశ్రమాల్లో పడేస్తే ఆ వృద్ధుల్ని చూసుకునే ఆశ్రమాలు ఉన్నాయంటే అక్కడ ప్రేమ ఉంది అని అర్థం. నిజమైన ప్రేమ విడివక ప్రేమిస్తుంది. నిజమైన ప్రేమ నిరంతరం నిలుస్తుంది. పరలోకపు ప్రేమతో నా హృదయాన్ని నింపయ్యా. ప్రేమ అనేది స్మూత్గా ఉంటుందట. భార్యాభర్తల మధ్య ఊరికే ఘర్షణలు కలుగుతున్నాయంటే, ప్రతిదానికి విమర్శలు వాదన కలుగుతుందంటే మీ మధ్య ప్రేమ లేదని అర్థం, క్రీస్తు ప్రేమ లేదని అర్థం. మళ్ళీ ప్రేమించే పెళ్లి చేసుకున్నామంటారు, కానీ ఏదే ఆ ప్రేమ పెళ్ళైన తర్వాత? మన సైకిల్ డొక్కు సైకిల్ అయిపోయినప్పుడు తొక్కుతుంటే కిర్రు 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 మాట్లాడుతుంది, చప్పుళ్ళు చేస్తుంటాయి, మన తలుపులు కూడా ఒక్కోసారి కిర్రు కిర్రు మాట్లాడుతాయి. కొంచెం నూనె తీసుకొచ్చి ఆ యొక్క ఆయిల్ తీసుకొచ్చి పోయండి, ఆ యొక్క చైన్లో పోయండి, ఆ శబ్దం వచ్చే దగ్గర వేయండి, స్మూత్గా వెళ్ళిపోతాడు. ఎస్, ఇద్దరి మధ్యలో ఊరకనే ఘర్షణలు జరుగుతున్నామంటే, శబ్దాలు వస్తున్నాయంటే, క్రీస్తు ప్రేమ అక్కడ పోయాలి, ఉండాలి. ప్రేమతో నీ భార్యను సహిస్తే, ప్రేమతో నీ భర్తను సహిస్తే మీ జీవితం స్మూత్గా ఉంటుంది. ఎస్, ప్రసంగం చేయటం కాదు, ప్రేమ చూపించాలి బ్రతుకులు. ప్రేమించమని చెప్పటం కాదు, పుస్తకాలు రాయటం కాదు, ప్రేమ మన బ్రతుకుల్లో కనబడాలి. యేసును వెంబడించేవారు ఆయన ప్రేమ మార్గంలో నడుస్తారు, ఆయన ప్రేమను వెల్లడి చేశారు సిలువలో. ఆ ప్రేమ కలిగిన ప్రభువు కల్వరి సిలువలో తన ప్రేమను ప్రత్యక్షపరిచాడండి. అవమానపరిచేవారిని, హింసించేవారిని, దూషించేవారిని ఎవడైనా క్షమించగలరా? కేవలం ప్రేమ క్షమిస్తుంది. తండ్రి మీరేమి చేయుచున్నారో వీరెరుగును గనుక వీరిని క్షమించు అన్న ప్రభు ప్రతి ఒక్కడు రక్షించబడాలని కోరుతూ తన్ను తాను అర్పించుకున్నాడు. ఈరోజు యేసయ్య ప్రేమను మన జీవితాల్లో కలిగి ఉండాలి. ఆ ప్రేమను గురించి ఇతరులకు చెప్పటమే, నాలుకతో పెదవులతో చెప్పటమే కాదు, కానీ మన క్రియల్లో ప్రేమను కనపరచాలి. ప్రభువా, ప్రార్థనా జీవితం నాకు దయచేయి, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుటకు నాకు సహాయం చేయి అని మనం అడగవలసిందండి. ఎస్, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఇంకొక వచనం చూసి ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చదవండి. ప్రేమ అంటే ఏంటి, దేవుని ప్రేమ అంటే ఏంటని మీరు బాగా
అర్థం చేసుకోగలుగుతారు. ఆ యొక్క చివరి వచనం మాత్రం గమనిస్తే 13వ వచనం 13వ అధ్యాయం 13వ వచనం కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం కాక విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. 14వ వచనం 1వచనంలో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ప్రేమను వెంటాడుడి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. మనం పరలోకం చేరేటప్పటికీ, చేరిన తరువాత మనకి ఇక విశ్వాసం అక్కర్లేదు, అక్కడ ఉన్నాం. పరలోకాన్ని గమ్యం చేరిన తర్వాత ఇక నిరీక్షణ అక్కర్లేదు, దేవుని రాజ్య వారసులు అవుతాను, అక్కడే ఉన్నాం. కానీ అక్కడ మనకు ప్రేమ కావాలి. పరలోకం అనేది ప్రేమ నిలయం. కాబట్టి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడదాం, ప్రేమను వెంటాడదాం. యేసుక్రీస్తు అడుగుజాడల్లో నడిచేవాడు యేసయ్య ప్రేమను కలిగి ఈ లోకంలో జీవించగలుగుతాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, నీకు వందనములయ్యా. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడినట్లు మోకాళ్ళు ఉండి ప్రార్థించుటకు, కలువని సిలువ యొద్ద నీ ప్రేమను ధ్యానించి జుర్రుకొని నీ ప్రేమ సాక్షులుగా ఈ లోకంలో బ్రతుకుటకు, నీ ప్రేమను మా క్రియల ద్వారా వెల్లడిపరచుటకు, ఓర్చుకునే ప్రేమ, క్షమించే ప్రేమ, సహించే ప్రేమ అన్నిటికంటే ముఖ్యముగా నాయన ఇతరుల్లో ఉన్న లోపాలను ఎత్తి చూపించకుండా వారిని అర్థం చేసుకోగలిగిన ఆ క్రీస్తు ప్రేమను, ఎంత పాపినైనను ప్రేమించిన, క్షమించిన ఆ ఉన్నతమైన దైవ ప్రేమను మా జీవితాల్లో కలిగి ఉండుటకు, మా కుటుంబాల్లో కలిగి ఉండుటకు సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయో, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయో, అదడగతైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం యోనదిన ధ్యానంలో ఏకీవించిన మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడదాం. మీ ప్రార్థన వసతులు భాగాలుంటే 9540416 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ పక్షంలో ప్రార్థించడానికి సిద్ధంగా టోటల్ చెప్పాలి. యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ పేరు, ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయండి. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకి మళ్ళీ రాత్రి 9 గంటలకి లైవ్ లో జూమ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేటట్టుగాక.